నా సొంత తల్లి, నా జన్మనిచ్చిన తల్లి భయపడింది. మనకెందుకని ఎవరు బయట వాళ్ళు చేయాలి? ఎప్పుడంటే బాధ్యతలు ఎవరు మనకెందుకు నన్ను బయట వాళ్ళు చేయాలి? సమస్యలన్నీ మనం ఎందుకు చేయగలంటారు? ఏ తల్లి అయినా అనుకునే తన కొడుకు బాగుండాలి, కానీ మిగతా కొడుకులు కష్టపడాలి. నేనన్నా నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా అమ్మా? ఎక్కడో మారుమూల బార్డర్స్లో సైనికులు మన కోసం చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కూర్చోబెట్టి ఇంత మాత్రం కూడా మనం చేయలేమమ్మా. మన సైనికులు చచ్చిపోతుంటారు చలికి లడాక్లోను, ఇంకోటి చైనా బార్డర్లోను, పాకిస్తాన్ బార్డర్లో. మనం చేయాలమ్మా, నేను మమ్మల్ని ఒప్పించాను కానీ ఆ మాటతోటి. తల్లి మా అమ్మ నన్ను దేశ ప్రజలకు దత్తత ఇచ్చేసింది. మా అమ్మ ఇది నా బిడ్డ కాదు, వీడు దేశానికి సంబంధించిన వారు. అంటే మా అమ్మ నోట్లో నుంచి ఆ మాటలు రావడానికి మీరు ఊహించుకో. 2003 నుంచి 2018 మొన్న మా ఆఫీస్కి వచ్చినప్పుడు 2003 నుంచి 2018 దాదాపు 1.5 దశాబ్దం పట్టింది నా సొంత తల్లి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించడానికి. నువ్వు బాగుండాలి, నువ్వు దేశానికి సంబంధించిన వ్యక్తివి, సమాజానికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు కుటుంబాను నీది పెద్ద కుటుంబం.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.